నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై చర్చించనున్నారు. కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుపై అధ్యయనం చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రీ బస్సు ప్రయాణంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై చర్చించనున్నారు. కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుపై అధ్యయనం చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రీ బస్సు ప్రయాణంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయనున్నారు. ఇక కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుకు సంబంధించి వాటికి అధ్యయనం చేసి ఏపీలో కూడా అమలు చేసే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన సమీక్ష సమావేశం ఈ రోజు నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోషి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం అడుగు ముందుకు వేస్తున్నారని చెప్పాలి. దాదాపుగా ఏదైతే ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇప్పటికే పింఛన్ ని 7,000 రూపాయలు అందించారు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ల్యాండ్ యాక్ట్ సంబంధించిన దాన్ని కూడా రద్దు చేస్తూ మొన్న అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. మరి ఏదైతే మిగతా ఆర్టీసీ సంబంధించినటువంటి రవాణా కూడా ఫ్రీ బస్ చేస్తామంటూ గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా కూడా ఇక ఆర్టీసీ రవాణా సంబంధించినటువంటి దానిపై కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా చంద్రబాబు ఈ రోజు కసరత్తు చేయబోతా ఉన్నారు. ఏదైతే సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా ఆర్టీసీ సంబంధించి కూడా రవాణా శాఖ సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో చంద్రబాబు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా అసలు ఆర్టీసీ సంబంధించినటువంటి బస్సులు ఎన్ని ఉన్నాయి, అసలు ప్రయాణం ఉచిత ప్రయాణం పెడితే ఏ విధంగా మహిళలకు సౌలభ్యంగా ఉంటుంది అనే దానిపై కూడా ఈ రోజు సమీక్ష సమావేశం అయితే మాత్రం నిర్వహించబోతా ఉన్నారు. దాదాపుగా కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే బస్సు అమలుపై కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఇప్పటికే ఫ్రీ బస్సు అమలులో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాటి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను కూడా తీసుకోవాలని ఇప్పటికే అధికారులను కూడా చంద్రబాబు గత 2 రోజుల క్రితం కూడా ఆదేశించడం అనేది జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే అధికారులు పూర్తి స్థాయి నివేదికతో కూడా ఈ రోజు చంద్రబాబు భేటీలో సమీక్ష సమావేశంలో కూడా ఈ యొక్క కీలక నిర్ణయాలపై కూడా మాట్లాడబోతా ఉన్నారు. దాదాపుగా అసలు రాష్ట్రంలో ఫ్రీ బస్ ప్రయాణం ఎంతవరకు చేస్తే పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంటుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి ఎంత డబ్బులు కావాలి, ఏం చేయాలి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు ఈ రోజు అధికార యంత్రాంగంతో మాత్రం కసరత్తు చేయబోతా ఉన్నారు. మరి కసరత్తు చేసినటువంటి అనంతరం అధికారులకు కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే దాదాపుగా ఇక ఆగస్టు లేదంటే సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు ని సౌలభ్యం కూడా కల్పించాలనేటువంటి ఒక అడుగుతో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కసరత్తు వేగవంతం చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. మరి అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇప్పటికే ఈ యొక్క విషయంపై గత 3 రోజుల నుంచి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు దీనిపై పూర్తిగా రివ్యూ కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఇందులో ఒక దిశానిర్దేశం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఇక
ఆ మహిళలకు ఫ్రీ బస్సు పెట్టాలనే విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమీక్ష సమావేశంపై కూడా కొన్ని కీలకమైనటువంటి నివేదిక కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు, రాష్ట్రంలో 3 సిలిండర్లు ఇస్తానంటూ ఇచ్చినటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీ కావచ్చు, వీటిపై కూడా చంద్రబాబు ఏ మాత్రం కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర పురోగతి, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా నిధులు కొంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ ని ఏ విధంగా తీసుకురావాలి, రాష్ట్రంలో సంపద ఎలా సృష్టించాలి అనే దానిపై కూడా చంద్రబాబు ప్రస్తుతం అయితే మాత్రం కీలకమైనటువంటి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి కొంత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో కొంత బడ్జెట్ లోటుగా ఉంది, ఎందుకంటే నిధి సంపద ఎక్కడ సృష్టించలేకపోతున్నాం అనేటువంటి కారణాలను కూడా గణాంకాలను కూడా గత అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు అంకెలతో సహా చూపించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ముందుగా సంపద పెంచే విధంగా పూర్తి స్థాయిలో కూడా కొన్ని కంపెనీలను, పారిశ్రామికలకు సంబంధించినటువంటి రంగాలను కూడా రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చంద్రబాబు భావిస్తా ఉన్నారు. అనంతరం సంపద సృష్టించిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఇచ్చినటువంటి హామీలు మొత్తాన్ని కూడా నెరవేర్చే విధంగా అయితే మాత్రం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని చెప్పాలి. దాదాపుగా ఇప్పటికే ఈ యొక్క ఫ్రీ బస్సుకు సంబంధించినటువంటి అధ్యయనం అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అనంతరం చంద్రబాబు అయితే మీడియాతో ఈ యొక్క ఫ్రీ బస్సు పై కూడా మీడియాతో మాట్లాడబోతా ఉన్నారని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇవాళ అసెంబ్లీ సెషన్స్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.